ప్రభుత్వాలు మారినా అధికారులు మారినా ఏజెన్సీలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. మండలంలోని సుమారు 98 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వాటిలో అనేక పాఠశాలల్లో మౌలిక వసతులకు నోచుకోక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి నెలకొంది. తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి ముల్లిమెట్ల సంజీవనగరం గ్రామంలో పక్కా స్కూల్ భవనాలు లేకపోవడంతో విద్యార్థులు పాకలోనే చదువులను కొనసాగించాల్సిన పరిస్థితి ఉంది. ముల్లిమెట్ల గ్రామంలో 1 నుంచి 5 తరగతి వరకు 12 మంది విద్యార్థిని విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అలాగే సంజీవనగర గ్రామంలో 1 నుండి 5 తరగతి వరకు 15 మంది విద్యార్థిని విద్యార్థులు చదువుతున్నారు. ఈ గ్రామాల్లో కొత్త పాఠశాల భవనాలు నిర్మించేందుకు 7 ఏళ్ల క్రితం శిథిలావస్థలో ఉన్న భవనాలను కూల్చివేశారు. విద్యార్థులు తక్కువగా ఉన్నారనే నెపంతో నేటికి కొత్త పాఠశాల భవనాలు నిర్మించిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు పూరిపాకలోనే చదువులు కొనసాగిస్తున్నారు. వర్షం వస్తే కారిపోవడం, ఎండ తీవ్రత, శీతాకాలంలో చలిగాలులు వంటి సమస్యలతో విద్యార్థులు సతమతమవుతున్నారు. తమ గ్రామాల్లో పక్కా భవనాలు నిర్మించాలని అనేక పర్యాయాలు అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ పట్టించుకునే నాథుడే కరువయ్యాడని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ స్కూల్ గురించి అనేసి పదే పది సార్లు ఎంఈఓకి కానీ అలాగే ఎంపీడీఓకి కానీ అలాగే పీఓ గారికి కానీ ఇలా ప్రతి ఒక్కరిని ఒక్కొక్క లెటర్ ఊరు గురించి అనేసి అలాగే స్కూల్ గురించి అని ప్రతి ఒక్కదాని గురించి మేము ఒక్కొక్కరికి ఎంఆర్ఓతో శుద్ధ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క లెటర్ ఇచ్చామండి. కానీ ఎక్కడి నుంచి కూడా ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు. అలాగే పిల్లలు, మా పిల్లలు, నేను కూడా ఇక్కడ స్కూలు ఎస్ఎంసీ సభ్యుణ్ణండి. నేను మా పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ. పిల్లలకి సరైన వసంతి లేదు. అలాగే పిల్లలు నేల మీద కూర్చుంటున్నారండి. పాక నిర్మించం ఏదో స్కూల్ పడగొడేశారని, టీడీపీ హయాంలో స్కూల్ పడగొడేశారండి. ఇంచుమించులో స్కూల్ పడగొడేసి ఇక్కడ 4 ఇయర్స్ దగ్గర అవుతుందండి, 4 సంవత్సరాల దగ్గర అవుతుందండి. ఈ స్కూలు పడగొట్టి నుంచి పాక నిర్మించం, ఈ పాకలోనే ఉంటున్నారు. పైన పునాది పైన పాక నిర్మించామండి, ఆ పాకలోనే అంటున్నారు. ఇటు పునాది ఉంది, పునాది దగ్గర రాళ్ళు, చెట్లు, తుప్పలు అన్నీ ఉన్నాయి. ఈ ఊసలతో శుద్ధ ఉన్నాయి. పిల్లలకి ఏ ఊస గుచ్చుకున్నా సెప్టిక్ అవుద్ది. మేము దగ్గరుండి ఏదో జాగ్రత్త అని చెప్పుకొని ఏదో చేసుకుంటున్నాం. పైగా మాస్టర్ కూడా కొంచెం కేర్ తీసుకుంటున్నాడు కాబట్టి పిల్లలకి అలా చెప్పగలుగుతున్నాడు అక్కడ. కానీ ఎప్పుడు ఏమవుతుందో, ఏ ప్రమాదం అవుతుంది అని మాకు చాలా భయంగా ఆందోళన ఉంది. అలాగే పిల్లలకి ఏ హాని జరిగినా కానీ విద్యాశాఖ అధికారులు తీసుకుంటారు, విద్యాశాఖ అధికారులు మంత్రులు తీసుకుంటారా లేక అధికారులు తీసుకుంటారా, ఎవరు తీసుకుంటారన్నది, లేదా ప్రభుత్వం ఆడుకుంటారన్నది. నేను మండల విద్యాశాఖ అధికారిగా రాజవొమ్మంగిలో పనిచేస్తున్నాను. అయితే ముల్లిమెట్ల పాఠశాలలో పాకలో ఉన్న పాఠశాల గురించి గత 4 సంవత్సరాల క్రితమే మేము శిథిలావస్థలో ఉన్న పాఠశాలలో ఏమంటే పడగొట్టామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా వాళ్ళు బిల్డింగ్ పడగొట్టడం జరిగింది. అయితే మేము 4 సంవత్సరాల నుంచి ఎటువంటి గ్రాంట్ రాకపోవడం వల్ల ఆ బిల్డింగ్ మళ్ళీ నిర్మాణంగా పూనుకోలేదు. ఉన్నత స్థాయికి అధికారులకు కూడా ఈ బిల్డింగ్ విషయమై పైకి లెటర్ రాయడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే గ్రాంట్స్ రాగానే వర్క్ స్టార్ట్ చేద్దాము, పని మొదలెడదాము చెప్పడం జరిగిందండి. లబ్బర్తి పంచాయతీ అండి, లబ్బర్తి పంచాయతీ ముల్లిమెట్లు శివారు. కాబట్టి ఇది ఈ బిల్డింగులు పడగొట్టి కారిపోతున్నాయని పడగొట్టి మినిమం 4 సంవత్సరాలు అవుతుందండి. 5వ సంవత్సరం ఇది నాలుగేళ్ళి. కానీ దీన్ని ఎంఆర్ఓకి చెప్పినా పట్టించుకోలేదు, ఎండీఓకి చెప్పినా పట్టించుకోలేదు, ఎమ్మెల్యే గారికి చెప్పినా పట్టించుకోలేదండి. ఎన్నో కాగితాలు పెడుతున్నారు, ఎన్ని కాగితాలు పెట్టినా దీన్ని చూడడానికి వచ్చినోళ్ళు లేదు, దీన్ని చూసి దీన్ని అమలు పరిచినోళ్ళు లేదు, దీని గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు. కాబట్టి కూలి అలాగ ఇంతకాలం అలాగ ఉండిపోతుంది. కాబట్టి దీన్ని ఎవరు చూసినా చేస్తామంటున్నారు వెళ్ళిపోతున్నారు, చేస్తామంటున్నారు వెళ్ళిపోతున్నారు. చేస్తాం ఉన్న మాటలే వస్తున్నాయి కానీ చేసి చూపించిన మాటలు రాలేదండి మాకు ఇంతవరకు. దీని గురించి ఎవరు పట్టించుకోలేదు. రాజమ్మ మండలం ముండమెట్ల గ్రామం అండి, లబ్బర్తి పంచాయతీ మాది. నా పేరు ఎల్లెన్ రామశ్రీని అండి. అయితే మా ఊర్లో వచ్చేసి దాదాపు ఇది 4 సంవత్సరాలు అవుతుందండి బిల్డింగ్ పడగొట్టేసి. అప్పుడు టీడీపీ హయాంలో ఇది బిల్డింగ్ శాంక్షన్ అయిందని మాకు రిపోర్ట్ వచ్చిందండి. రిపోర్ట్ ప్రకారంగా బిల్డింగ్ పడగొట్టడం జరిగిందండి. అయితే పడగొట్టి ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పటి వరకు దాన్ని నిర్మించే కాంట్రాక్టర్ కానీ నిర్మించడానికి అధికారులు కానీ ఎవరు ముందుకు రాలేదండి. ఇది ఎంఈఓ గారికి చెప్పాము, డిఈఓ గారికి చెప్పాము కానీ ఇది స్కూల్ గురించి ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదండి. ఈ విషయం సీఎం గారి దృష్టికి వెళ్ళేంత వరకు ఇది ఈ న్యూస్ అనేది మాకు కంటిన్యూ చేయాలని మేము కోరుతున్నామండి. దీంట్లో ఈ స్కూల్లో 25 మంది పిల్లలు ఉన్నారండి.
20 మంది స్కూల్ పిల్లలు కూడా పాకలోనే ఒక చిన్న పూర పాకలోనే పాఠాలు చెప్పడం జరుగుతుందండి. వర్షాకాలం అయితే చాలా ఇబ్బంది. పరగ రాజేశ్వర్ అండి, మల్లెమెట్ల అంటే లబ్బర్తి పంచాయతీ అండి, తూర్పుగోదావరి రాజమ్మ మండలం తూర్పుగోదావరి జిల్లా అండి. ఇలా మా ఊరికి స్కూలు అసలు బాగాలేవండి, స్కూలు పడగొట్టేశారండి, చిన్న పాకలో ఉంటున్నారండి పిల్లలు. అవి మాస్టర్ వచ్చి చెప్పేసి వెళ్తూ ఉంటారండి, కానీ ఆ స్కూలు ఈ స్కూల్ లేకపోవడంలోనే అక్కడ మేకలు గోళ్ళు అన్నీ దూరిపోయి ఎలా పడుకుంటూ ఉంటాయండి. అసలు ఆ చిన్న పాకలో ఉంటున్నారో చెప్తున్నారండి. వంట చేయడానికి కూడా చిన్న షెడ్ కూడా లేదండి. తర్వాత వాళ్ళు హాస్పిటల్ గట్టే వెళ్ళాలంటే ఇంకా రోడ్డు కూడా బాగుంటాం లేదండి. డ్రైనేజీ కాలువలు డ్రైనేజీలు లేవండి, సీసీ రోడ్లు లేవండి. వాటర్ ట్యాంకులు కూడా కట్టారండి, వాటర్ సాగుతం లేదండి. చాలా సమస్యల్లో ఉందండి ముల్లమెట్ల గ్రామం. కానీ మా ఊరు మాత్రం ఎవరు ఏమి పట్టించుకుంటాం లేదండి, ఈ ప్రభుత్వంలో వచ్చినా కానీ.